చార్ధామ్ యాత్రకు వెళ్లిన 140 మంది తెలుగువారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాలు వరదల కారణంగా అక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులంతా ఈ వరదల్లో చిక్కుకున్నారు. వారిని తిరిగి ఇక్కడికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతోంది ఏపీ సర్కార్. చార్ధామ్ యాత్ర తెలుగు ప్రజల్ని భయపెడుతోంది. ఈసారి చార్ధామ్ యాత్రకు వెళ్లిన 140 మంది తెలుగువారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకున్నారు. వారంతా అక్కడ ఒక సత్రంలో ఉన్నట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం జరిగిన విపత్తును తలుచుకుని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లు తెగిపోవడంతో 4 రోజులుగా అక్కడే అవస్థలు పడుతున్నారు. ఈ విషయం హిందూపురంలోని బంధువులకు తెలియడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అంటే బద్రీనాథ్ ఢిల్లీ అంతా పోతా 130 మంది సార్. హిందూపురం పాగోడ పాగోడ మరసీర సాయంకాలం 9 గంటలకు వచ్చింది సార్. బాగుండారు అని తెలుసుకున్నాను. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. వెళగప్ప, కదిరి తనకళ్ళు, మడకశిర ప్రాంతానికి చెందిన యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్లో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి అప్రమత్తమయ్యారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సాయంతో బాధిత యాత్రికుల్ని ఆదుకుంటామన్నారు. మడకశిర నుంచి బద్రీనాథ్ వెళ్లిన గుండర్లపల్లి ఫ్యామిలీలో పవన్, లక్ష్మి, స్వాతి, లావణ్య, ఇసిరి, పావగడ నుంచి వెళ్లిన శ్రీదేవి, శ్రీనివాసులు, బాలాజీ, శాంభవి, అఖిల్, సురేష్ బాబు, సంతోష్ ఉన్నారు. వీరంతా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 4 రోజుల క్రితమే చార్ధామ్కు చేరుకున్న వారంతా ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎటు వెళ్లాలో, ఎక్కడ ఉండాలో తెలియక ప్రాణాలు అరచేత పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తమని ఎవరు రక్షిస్తారా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.